అందరికీ నమస్కారం. ఈరోజు మనము కర్నూలులోని గాయత్రి ఎస్టేట్ సమీపంలో ఉన్న టాలెస్ట్ క్లాక్ టవర్ గురించి తెలియజేసుకుందాం. మా పరుగు కరోనా పరుగో పరుగు. కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అహర్నిశలు విధులు నిర్వర్తించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సిబ్బందికి గుర్తుగా ఈ క్లాక్ టవర్ను ఏర్పాటు చేశారు. మా పరుగు కరోనా పరుగో పరుగు అనే థీమ్తో ఈ క్లాక్ టవర్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాచ్యూను నిశితంగా మనం పరిశీలిద్దాం. ఈ స్టాచ్యూకి ఒక విలక్షణమైన శైలి ఉంది, విలక్షణమైన డిజైన్ ఉంది. ఒకే స్టాచ్యూలో డిఫరెంట్ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి. అవి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క సిబ్బందిని సూచిస్తుంది. ముందుగా స్కెతస్కోపు, మాస్క్, వైట్ డ్రెస్సు వైద్యులను సూచిస్తే, ఆరెంజ్ కలర్ డ్రెస్సు చేతిలో చీపురు పారిశుద్ధ్య కార్మికులను సూచిస్తే, వీపుకు బ్లూ కలర్ స్ప్రేయర్ ట్యాంకు, ఇది కరోనా సమయంలో శానిటైజేషన్ కోసం పారిశుద్ధ్య కార్మికులు ఉపయోగించిన వస్తువులు అన్నమాట. ఈ ఖాకీ కలరు పోలీసు వారిని సూచిస్తుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో పోలీసు వారి సేవలు చిరస్మరణీయం. నిజంగా కంటోన్మెంట్ జోన్ దగ్గర వారు అనుక్షణం పహారా కాసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో విశేష సేవలు అందించారు. అలాగే డాక్టర్స్ కూడా, పారిశుద్ధ్య కార్మికులు కూడా. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డ ఈ స్టాచ్యూకు కర్నూలు అంతటా ఒక విశేష ఆదరణ కనిపించింది. ప్రజలందరికీ అబ్బురంగా ఈ స్టాచ్యూని చూస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఏది ఏమైనా చిత్తశుద్ధితో కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కృషి చేసిన డాక్టర్స్, పారిశుద్ధ కార్మికులు పోలీసులకు అంకితం చేస్తూ ఇలాంటి స్టాచ్యూస్ నిర్మించడం వల్ల భవిష్యత్తులో వారి యొక్క ఆత్మవిశ్వాసం కూడా ద్విగుణీకరమవుతుంది, అంటే రెట్టింపు అవుతుందన్నమాట. కాబట్టి వారి సేవలకు గుర్తింపుగా ఇలాంటి స్టాచ్యూలు నిర్మించి వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసిన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి మరొకసారి హ్యాట్సాప్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.